పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఎం పార్టీలు కలిసి పనిచేసేందుకు అంగీకారానికి వచ్చామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి సమావేశమై చర్చించారు. రేపు సీఎంతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామన్నారు. బీజేపీ ఒక్క సీటు గెలవకూడదన్న కారణంతోనే కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు అంగీకరించామన్నారు సీపీఐ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. భువనగిరిలో తప్ప మిగతా అన్ని చోట్ల సహకరిస్తామని చెప్పారు. అలాగే విజయన్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ ఆఫీస్కి పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చి వారిని ప్రత్యేకంగా కలిసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దాం, కాంగ్రెస్ పార్టీతో మీరు అడుగులు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ జరిగే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసే ప్రక్రియలో భాగంగా మాట్లాడుకోవటం కోసం, వారిని అభ్యర్థించడం కోసం ఇక్కడ రావటం జరిగింది. సరే, ఈ చర్చల్లో భాగంగా పార్టీల పరంగా వారి అభిప్రాయాల్ని వారు చెప్పారు, నా అభిప్రాయాన్ని కూడా వారు చెప్పారు. మా ఇరువురి అభిప్రాయాలని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకత్వంతో, అట్లాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా, పార్టీ అధిష్టానంతో కూడా మాట్లాడి రేపు తిరిగి వారికి సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది. బట్ ఈ ప్రక్రియ మొత్తంలో ఒక విషయం మాత్రం మేము స్పష్టతకు వచ్చాం, జరిగే సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయాలనే దాని మీద ఇరుపక్షాలకు కూడా అంగీకారం రావటం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇది సౌహృదభావ వాతావరణంలో ముందుకు పోతుంది, కలిసే ప్రయాణం చేస్తాం, ఇరువురం కూడా కలిసి ప్రయాణం చేయాలనే దాని మీద అంగీకారానికి రావటం మాత్రం జరిగింది. దేశవ్యాప్తంగా మేము తీసుకున్న రాజకీయ విధానం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, లౌకిక విలువల్ని కాపాడుకోవాలనేది సిపిఎం పార్టీ ఎన్నికల విధానంలో ముఖ్యమైన అంశం. ఆ విధంగా చూసినప్పుడు బీజేపీని గద్దెదించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో సిపిఎం పార్టీ కూడా పాత్రధారిగా ఉంది. కాబట్టి సహజంగానే కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అనేది ఒక అనివార్యమైన పరిణామం. ఆ విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఏమి ఉండదు, మొత్తం భారతదేశానికి మొత్తానికి సంబంధం తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనేది మా ఆలోచన కూడా. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం, అందులో తేడా ఏమి రాదు. రేపు ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడి ఫైనల్గా కొన్ని నిర్ధారణలకు వస్తామని చెప్పారు. ఆ నిర్ధారణ రేపు